రైట్ అరుణ గారు మీ అభిప్రాయం ఏంటి రాష్ట్రంలో సమస్యలు ముఖ్యంగా ఈ రోజు రైల్వే జోన్ ప్రస్తావన రావచ్చు ప్రత్యేక హోదా కావచ్చు ఆర్థిక వెసులుబాటు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక సమస్యలతో సతమతం అవుతుంది వీటన్నిటికీ ఒక పరిష్కారం కేంద్ర ప్రభుత్వంతో సామరస్యం సఖ్యత ద్వారా మాత్రమే సాధ్యం అవుతుందని ఏపీ సర్కార్ ఇప్పటికైనా భావిస్తుంది అనుకోవచ్చా ఈ భేటీ తర్వాత ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ బీజేపీ తోటి ప్రజా సమస్యల గురించి వైసీపీ వెళ్ళి మాట్లాడింది అందున విజయ్ సాయి రెడ్డి గారు వెళ్ళి ప్రజా సమస్యల గురించి మోడీని కలిశారు అంటే నమ్మేంత పిచ్చి పరిస్థితుల్లో అయితే 2.5 సంవత్సరాలు వైసీపీ పాలన చూసిన తర్వాత రాష్ట్ర ప్రజలు మిగతా ఏ పార్టీల వాళ్ళు లేరండి నాకు తెలిసినంత వరకు 2.5 ఏళ్లుగా ఆర్థికంగా సతమతం అవుతూ ఉన్నాం మొదటి విషయం రెండోది కేంద్రం ఇచ్చిన అన్ని ఫండ్స్ ని ఏ విధంగా వాడారో తిరిగి కేంద్రానికి లెక్కలు చెప్పట్లేదు కాబట్టి తర్వాతి బిల్లులన్నీ ఆపుతున్నాము అని చెప్పేసి చాలా సార్లు కేంద్ర మంత్రులు చాలా మీటింగ్లోనే చాలా పత్రికా ప్రకటనలు కూడా ఇవ్వడం జరిగింది రైల్వే జోన్ కూడా గతంలో ఒకసారి ఆయన కేంద్ర మంత్రి గారు మీటింగ్ పెట్టి కేంద్రం నుంచి రావాల్సిన కంట్రిబ్యూషన్ ఇచ్చేసాము దాంతో పనులు జరిగిపోయాయి రాష్ట్రం నుంచి రావాల్సిన అమౌంట్స్ అయితే రావట్లేదు వాళ్ళ సైడ్ నుంచి ఏమీ లేకుండా మొత్తం కేంద్రం మీద జరగడం అనేది కుదరదు కాబట్టి మళ్ళీ బడ్జెట్ వరకు వెయిట్ చేయాల్సిందని చెప్పేసి గతంలో ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకు తెలియజేయడం కూడా జరిగింది ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు విజయ్ సాయి రెడ్డి గారు వెళ్ళి ప్రజా సమస్యల గురించి వెళ్ళి కలిశారు అంటే కేవలం సీఎం గారు సిబిఐ కేసులు డే బై డే హీరింగ్ వస్తున్నాయి వ్యక్తిగత హాజరుని మినహాయించి స్టే చేసింది కోర్టు కంపల్సరీగా హాజరు అవ్వాల్సిందే అని చెప్పేసి ఉత్తర్వులు జారీ చేసింది అని జరుగుతున్న ఈ సమయంలో విజయ్ సాయి రెడ్డి గారు వెళ్ళి ప్రజా సమస్యల గురించి మోడీ గారిని కలిశారంటే నమ్మే పిచ్చి జనాలు అయితే ప్రజెంట్ లేరు రెండోది విజయ్ సాయి రెడ్డి గారు ఏదో పార్టీ ఫిరాయింపు చర్యలు ఏదో చేస్తున్నారు అని చెప్పేసి జరుగుతున్న ప్రచారం మరి ఇది నిజమో అది నిజమో తెలియదు కానీ ప్రజా సమస్యల గురించి వెళ్ళి మోడీ గారిని కలిశారంటే మాత్రం ఇది ముమ్మాటికి మేమైతే జనాల్ని కవ్వింపు చర్యలుగానే భావిస్తున్నాం సార్ నిజమని మేము నమ్మం పార్టీ మారుతున్నారంటే మీ ఉద్దేశం ఏంటి ఇప్పుడు విజయ్ సాయి రెడ్డి గారు బీజేపీలో చేరడానికి తెర వెనుక ప్రయత్నాలు చేస్తున్నారంటారా ముమ్మాటికి చాలా రోజులు జరుగుతున్నదే కదా సార్ ఇది వింటున్నాం మీరు వినుంటారు మేము వినుంటాం వాళ్ళ పార్టీ నాయకులు కూడా ఆల్రెడీ విన్నారు నేరుగా వెళ్ళి కలిస్తే జనసేనతో ప్రాబ్లం వస్తుంది కాబట్టి బీజేపీ ఆపుతోంది వీళ్ళని జారనివ్వకుండా అని ఒక ప్రచారం అయితే జరుగుతోంది రెండోది ఏంటంటే జగన్ గారి కేసుల బ్యాగేజ్ అంతా కూడా బీజేపీని ఎత్తిన పడిపోద్ది విజయ్ సాయి రెడ్డి గారి గేట్లు ఓపెన్ చేస్తే అని చెప్పేసి బీజేపీ హోల్డ్ లో పెట్టింది అనే ఒక నానుడు కూడా నడుస్తుంది ఇవన్నీ మేము వింటూనే ఉన్నాం రాజకీయంగా ఇవన్నీ దుమారం అనుకోవచ్చు లేదా వాస్తవాలు అయ్యి ఉండొచ్చు చెప్పలేం కదా For more updates, please subscribe 99TV Telugu.